Avira Women's Day Special Offer 50% off on IUI IVF valid till 8th March. ఇందిరమ్మ ఇంటికి అర్హతలేంటి? ఇందిరమ్మ ఇల్లును ఎవరు కేటాయిస్తారు? అర్హులు ఎవరు? అనర్హులు ఎవరు? తెలంగాణలో మరో గ్యారంటీ అమలుకు రంగం సిద్ధం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభించనున్నారు. సొంతిళ్లు లేని వాళ్లకి ఈ పథకం ద్వారా ఇంటి కలను నెరవేర్చనున్నారు. ఇప్పటికే అధికారులు సీఎంతో సమావేశమై విధి విధానాలపై చర్చించారు. ఈ హామీని పక్కాగా అమలు చేయాలని సూచించారు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇందిరమ్మ ఇంటి పథకాన్ని విడతల వారీగా అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. మొదటి విడతలో సొంత స్థలం, రేషన్ కార్డు ఉన్న వాళ్లకే పథకాన్ని అందించనున్నట్టు తెలుస్తోంది. రెండో దశలో స్థలాలు లేని వాళ్లకి స్థలం అందించి ఆర్థిక సాయం చేయనున్నట్టు సమాచారం. ఇంటి స్థలాల పంపిణీ కోసం భూమిని సేకరించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. పేదలకు పంపిణీ కోసం భారీగా భూమిని సేకరించాల్సి ఉంది. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాల్లో 4,16,500 ఇళ్లను కేటాయించనున్నారు. అనంతరం దశల వారీగా గూడు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు అందిస్తారు. 5 లక్షల్ని వివిధ దఫాలుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నారు. ఏ దశల్లో ఈ నిధుల్ని విడుదల చేయాలన్న నిబంధనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ పథకాల మాదిరిగానే ఈ పథకానికి కూడా తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునున్నారు. గత ప్రభుత్వంలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా అసలైన అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వాళ్లకు ఉపయోగపడేలా తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా ఇంటి నమూనాలను రెడీ చేయాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ విమర్శలకు దారితీసింది. దీంతో గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారుల ఎంపిక, పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు.